Hello friends, namaste. Welcome to Aryan Farms. Friends, ee video lo aithe manamu ee patti panta gurinchi aithe maatladabothunnamu. Nenu last year oka video cheyadam jarigindi. Nenu ive patti vittanalu vettunna ani cheppesi aithe friends aa video chudakunte kinda description lo nenu link istha video ki link. Meerellesi chusukochu anamata. Aithe friends chudandi naaku best yield ichina top cotton seeds aithe ee video lo aithe chupabothunna ante cheppabothunna anamata. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. అంటే నేను పెట్టిన దాంట్లో మంచి కాటన్ సీడ్స్ నాకు మంచి సీడ్స్ ఏవి ఇచ్చినాయో అంటే మంచి ఈల్డ్ ఏవి ఇచ్చినాయో అనేది అయితే ఈ వీడియో చెప్పబోతున్నా. అందరు అడుగుతున్నారు అన్న మీరు పెట్టిన దాంట్లో ఏది సక్సెస్ అయింది ఏది ఫెయిల్ అయింది అనేది చెప్పమని అడుగుతున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సక్సెస్ ఫెయిల్ అనేది ఏమైతే ఉండదు. ఎందుకంటే తక్కువ ఈల్డ్ ఏది ఇచ్చింది, ఎక్కువ ఈల్డ్ ఏది ఇచ్చింది అంటే తక్కువ ఉత్పత్తి ఏది ఇచ్చింది, ఎక్కువ ఉత్పత్తి ఏది ఇచ్చింది అనేది అయితే ఉంటది అనమాట. ఫెయిల్ అనేది ఏముండదు. ఫెయిల్ ఎప్పుడైతే అంటే ఫ్రెండ్స్ చూడండి, దానికి కాయలు అసలు పంటనే మనం ఒక రెండు క్వింటల్ మాత్రమే వెళ్తే అది ఫెయిల్ అనమాట. మనకు మంచిగా ఒక 5-6 బ్యాక్ 5-6 క్వింటల్ వెళ్ళినా కూడా అది మంచి దిగుబడి అనొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం పడిన వర్షాలకు అసలు 5-6 క్వింటల్ వెళ్ళడమే ఎక్కువ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, అధిక వర్షాల వల్ల మనకు పంట నష్టం జరిగింది, మొత్తం పూతంతా రాలిపోవడం, దిగుబడి తగ్గిపోవడం వల్ల మనకు మంచి పత్తి రేట్లు అయితే 10,000 దాటింది అనమాట. అట్లా దిగుబడి తక్కువ అయింది కాబట్టి మనకు పత్తి రేట్లు అయితే పెరిగినాయి కాబట్టి ఇదనమాట. అయితే ఫ్రెండ్స్ మనం పెట్టిన దాంట్లో ఏది మంచి రిజల్ట్ ఇచ్చింది అనేది అయితే ఇప్పుడు చూద్దాము. అయితే ఫ్రెండ్స్ నేను పెట్టిన దాంట్లో అయితే నాకైతే కొద్దిగా మంచి రిజల్ట్ ఇచ్చింది అయితే యుఎస్ అగ్రి సీడ్స్ వాళ్ళది 7067 ఒకటి. ఇదే వచ్చేసి మనకు అన్నిటికంటే మెరుగైన రిజల్టే ఇచ్చిందని అయితే నేనైతే చెప్తా. మీకు ఇది ఎలా రిజల్ట్ ఇచ్చింది కూడా మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. ఇక రాశి వాళ్ళది నేను రాశి వాళ్ళది 659 పెట్టినా, రాశి నీయో పెట్టినా, ఈ రెండు పెట్టడం జరిగింది. ఈ రెండిట్లో నాకు రాశి 659 అయితే బాగా అనిపించింది అనమాట. అయితే రాశి 659 అనేది బర్వట్ అంటే బ్లాక్ సైల్స్ కు ఎక్కువ షూట్ అవుతుంది అనమాట. రాశి నీయో అనేది తేలికపాటి నేలలో పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ రెండిట్లో నాకైతే బెస్ట్ రిజల్ట్ అన్నది 659 అయితే నేనైతే చెప్తా. ఇక ధన్దేవ్ ఒకటి, జంగి ఒకటి. ఈ ధన్దేవ్ జంగిలో ధన్దేవ్ అయితే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది, జంగి కొద్దిగా తక్కువనే చెప్పొచ్చు నేనైతే. నా అభిప్రాయం నాకు వెళ్ళింది చెప్తున్నా నేను, జంగి కొద్దిగా తక్కువనే ఇచ్చింది అనమాట. ఇక ధన్దేవ్ అయితే బాగా వచ్చింది. ధన్దేవ్ ఆ తర్వాత ప్రదీప్ కూడా బాగా వచ్చింది అనమాట. ఈ ప్రదీప్ అయితే బాగా వచ్చింది, అంటే టాప్ 2లో దీన్ని పెడతా అనమాట. ఫస్ట్ అయితే 7067, తర్వాత ప్రదీప్ అనమాట. ప్రదీప్ కూడా ఈ సంవత్సరం బాగానే, చాలా మంది రైతులకు అడిగిన ప్రదీప్ బాగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాశిలోనే మనకు 779 కూడా బాగానే వచ్చిందని చాలా మంది రైతులు అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత మోక్ష ఒకటి, సదానంద్ ఒకటి, ఇవి రెండు కూడా బాగా వచ్చినాయి అనమాట. మోక్ష అయితే బెస్ట్ అనమాట. మోక్ష, సదానంద్ ఇవి రెండు ఈ సంవత్సరం బాగానే ఈల్డ్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఫ్రెండ్స్ చూడండి, ప్రతి సంవత్సరం మనము ఏదో ఒక కొత్త కొత్త మార్కెట్ లో కొత్త కొత్త విత్తనాలు వస్తూ ఉంటాయి. అయితే మనం దాన్ని ట్రయల్ చేస్తూ ఉంటాం, బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి మీకు చెప్తా ఉంటా. కాబట్టి ఇంకా కూడా మనము మేలో మనము టాప్ కాటన్ సీడ్స్ ఏవి అనేది అయితే నెక్స్ట్ వీడియో కూడా పెడతా అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చాలా మంది తెలంగాణ ఆంధ్ర రైతులు వచ్చేసి ఈ మహారాష్ట్ర మెథడ్ అయిన అమృత్ ప్యాటర్న్ మెథడ్ చాలా మందికి తెలియదు. ఆ మెథడ్ పెడితే మనకు 30 క్వింటాల వరకు కూడా మహారాష్ట్రలో తీయగలుగుతున్న అమృత్ ప్యాటర్న్ ద్వారా, కాబట్టి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇక నుంచి అమృత్ ప్యాటర్న్ వీడియోస్ కూడా చేస్తా ఉంటా. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టి ఆల్ మీద ప్రెస్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వేస్ట్ అయ్యన్నమాట, మీకు నోటిఫికేషన్ అయితే రాదు. కాబట్టి నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా డైలీ వీడియోస్ పెట్టడానికి ఇక్కడ నుంచి ప్రయత్నిస్తూ ఉంటా. వేరే పని ఏం లేదు ఇప్పుడు నాకు, ఇన్ని రోజులు కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే రాలేదు. కాబట్టి కాటన్ పైన
చాలా వీడియోస్ అయితే వస్తాయి, ప్రతిరోజు వస్తాయి కాబట్టి అదన్నమాట. ఇంకా కొందరు మనకు కామెంట్లు పెడుతున్నారు ఏంటంటే అన్న, రెడ్ సాయిల్స్ పైన రెడ్ సాయిల్స్ కు ఎలాంటి కాటన్ సీడ్స్ పెట్టాలి అని చెప్పేసి. యాక్చువల్లీ మిత్రులారా చూడండి, రెడ్ సాయిల్స్ కు అసలు పత్తి అనేది షూట్ కాదు, కేవలం బ్లాక్ సాయిల్స్ కు మాత్రమే పత్తి పెడతా ఉంటారు. అయితే వాళ్ళ కోసం కూడా కొన్ని సీడ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నమాట. రెడ్ సాయిల్స్ లో రెడ్ సాయిల్ అయి ఉండి బోర్వెల్స్ ఉంటే మనం పత్తి కూడా పెట్టుకోవచ్చు అందులో కూడా. కాబట్టి వాళ్ళ కోసం అయితే మనము నెక్స్ట్ అయితే వీడియో చేద్దాం. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మంచిది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.